నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మృగశిర కార్తె సందర్భంగా దండపల్లిలో చేపమందు పంపేని భారీగా తరలి వచ్చిన ప్రజలు ग्रामीण प्रांतालो ऊरु वाड़ा चेरुवुला पंडगा आटा पाटलो वंटा वार्पुतो होरेत्तिना ग्रामवुलु जगित्याल पट्टणंलोनी मसीदुलकु कोटि 41 लक्षल प्रोसीडिंग्स अंदिंचिन एम्मेल्ये ముస్లింల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న డాక్టర్ సంజయ్ కుమార్ సైబరాబాద్ కమిషనరేట్ లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు మెదక్ జిల్లా రామయ్యంపేట బందుకు పిలుపునిచ్చిన అఖిల పక్షం నాయకులు రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ మురుగశిర కార్తె సందర్భంగా దండపల్లి మండల కేంద్రంలో చేపమందు పంపిణీ చేశారు ఈ పంపిణీకి ప్రజలు భారీగా తరలి వచ్చారు దండపల్లి మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమ సాగర్ భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉచిత చేపమందు పంపిణీ చేస్తుండటంతో ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర కాకినాడతో పాటు పలు కరీంనగర్ వరంగల్ నాగపూర్ నుండి అస్తమ వ్యాధిగ్రస్తులు భారీగా తరలి వచ్చారు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ మందును తీసుకోవచ్చన్నారు అస్తమానికి తగ్గించే ఆయుర్వేద గుణాలు చేపమందులో ఉండటం ఇది తీసుకున్న తర్వాత అస్తమ తగ్గిందని చాలా మంది ప్రజలు చెబుతుండటంతో ఈ మందు తీసుకునేందుకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారని స్థానికులు చెప్పారు దశాబ్దోత్సవాల్లో భాగంగా చెన్నార మండలం పోనకల్ మేచర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్ ఆధ్వర్యంలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు ప్రజలు బోనాలతో తరలివచ్చి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు బతుకమ్మను తీసుకువచ్చి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా మహిళలు నృత్యాలు చేశారు చెరువుల పండుగ పురస్కరించుకొని చెరువు కట్ట వద్ద భోజన సదుపాయాలు కల్పించారు ఈ కార్యక్రమం సందర్భంగా సర్పంచ్ భూమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న ప్రతి తెలంగాణ పల్లె పల్లె ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల అనుసారం ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు అలాగే తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మందమరి మండల పరిధిలోని బొక్కలగుట్ట గ్రామవాసులు చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు చెరువుల కట్టపై గ్రామ ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు ప్రజలు మైసమ్మ దేవాలయానికి ప్రత్యేక పూజలు చేశారు మండల స్థాయి అధికారుల సహకారంతో గ్రామ ప్రజలు డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ చెరువుల వద్దకు చేరుకున్నారు మిషన్ కాకతీయ పథకంతో చెరువుల అభివృద్ధి చెందాయని తెలిపారు బొక్కలగుట్ట పంచాయతీలోని కూర చెరువు వద్దకు హనుమాన్ ఆలయం నుంచి డప్పు చప్పులతో బతుకమ్మతో మహిళలు ముదిరాజులు బెస్త కులస్సులు రైతులు బతుకమ్మలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ వచ్చి వేడుకలు నిర్వహించారు పండుగ నిర్వహిస్తా ఉందో ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే మిషన్ కాకతీయ కార్యక్రమాలు చేపట్టే ఇప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా చెరువు బుడిక తీసి నీళ్ళు ఏవైతే నిలుస్తా ఉన్నాయో దాని ద్వారా రెండు పంటలు పండుతా ఉన్నాయి అదే విధంగా మత్స్యకారులు కూడా చేపల పెంపకాన్ని సాగిస్తా ఉన్నారు అదే విధంగా ఈ రోజు మా గ్రామంలో గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ గణకాయ గారి ఆధ్వర్యంలో రైతు బంధు కోఆర్డినేటర్ అయినటువంటి మా ఆధ్వర్యంలో మత్స్యకారుల ఆధ్వర్యంలో ఈ రోజు చెరువుల పండుగను చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవనీయుల పెద్దలు బాలకృష్ణమన్న గారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే బోనాల పండుగ బతుకమ్మ డీజేలు పెట్టి ఏదైతే మహిళా మనులు అందరూ కూడా ఇక్కడ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కేసీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటన సందర్భంగా చెన్నూరు బస్టాండ్లో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మంచిర్యాలలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ సందర్భంగా చెన్నూరు బస్టాండ్లో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు గంటల తరబడి పడికాపులు కాస్తున్న ప్రయాణికులు పట్టించుకొని అధికారులు ఎవరూ లేరు పూర్తి స్థాయిలో కేసీఆర్ మీటింగ్కి కేటాయించిన ఆర్టీసీ బస్సులు బస్టాండ్లో సమాచారం తెలిపే కంట్రోలర్ కానీ అధికారులు కానీ ఎవరూ లేక తాగడానికి మంచినీటి సదుపాయం కూడా లేనటువంటి పరిస్థితిని దుస్థితి నెలకొంది ఒంటి గంట నుంచి ఉంటాను ఇక్కడ ఎండ కొడుతుంది అండి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి వెళ్తానే లేదు అన్ని బస్సులు కేటీఆర్ మిషన్ కే పోతానే అంటారు మాకు ఊరికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది ఆ బస్సు పంపియండి ఒకటి వరంగల్ కాశుబుగ్గ నాది అయితే ఇక్కడ మేము అనుకోకుండా ఒక ఫంక్షన్ ఉంటే మేము ఇక్కడికి వచ్చినాము అయితే ముందస్తుగా మాకు ఈ బస్సు బంద్ అనే విషయం తెలియదు కేసీఆర్ మీటింగ్ వాళ్ళు సొంత మీటింగ్ లాగా పెట్టుకుంటాను తప్ప ఇంకోవరకు ఉపయోగపడేది కాదు అది ప్రజలకు ఇంత వరకు ఇబ్బంది పెడతానని ఆయన తెలుస్తలేదు ప్రజలు బాధపడి మేము వచ్చి కలిసి కనీసం 2-3 గంటలు వచ్చి నిలబడ్డా ఒక బస్సు రావట్లేదు అది సమంజసం కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఎవరికి ఎంత ఇబ్బంది పెట్టినా ఊకుండా రకాలం కాదు మేము కూడా ప్రతి దానికి చూస్తున్నాము ఓపిక పట్టే చాలా ఉన్నది ఇక ఓపిక పట్టే ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది 10 గంటలు అయితే ఒక్క బస్సు తెలియదు ఒక్క బస్సు తెలియదు కేసీఆర్ మీటింగ్ కానీ మాకు ఏ సంగతి ఎన్ని గంటలు బస్ స్టాండ్లో ఉంది ఎంత బస్ స్టాండ్లో ఉన్నా పెద్ద పెళ్ళికి పోవాలి కృష్ణమూర్తి నా పేరు పెళ్ళికి వచ్చిన ఇక్కడ చెన్నూరుకి వరంగల్ నుండి కాళేశ్వరం వచ్చింది కాళేశ్వరం రాగానే బస్సు బండి వేరే ఆటో తీసుకుని వచ్చింది ఇప్పుడు మంచిగా చెన్నూరు బస్ స్టాండ్ ఉన్నాం బస్సు కోసం వెళ్ళి ఎక్కడ బస్సులు అడుగుదామంటాను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా మళ్ళీ వరంగల్ పోవడం అది పరిస్థితి ఇక్కడ ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు और वैसे ही पहले ही हमारा मोहतरमा कविता जी इनपे ताजा भी हम मसाजों को 3-3 लाख 4-4 लाख देंगे बोल के सोचे उसके बारे में प्रपोजल भी भेजा है थे कुछ ना कुछ ऐसे रहता है सरकार में एक एक बार पैसे में कमी रहना है कुछ ना कुछ रहता है थोड़ा देना हुआ मैं तो सियासत में आया हूँ इस उनके कविता मोहतरमा के बोलता हम बोलते हैं क्या बोलते हैं इंकरेजमेंट से आज सियासत में आया हूँ और जो आज केसीआर साहब का जो गंगा जमुना का तहजीब रहता है मसाजों को पैसे देता है उन मंदिरों को देता है उसमें मेरे को पर्स में आए सब 10 करोड़ रुपए दिए थे जहाँ चाहे वहाँ लगाओ बोले तो अपने मसाजों को 1,41,00,000 रुपये लगा उसमें आज देखे तो अपनी जमा मस्जिद साहब से अपना फखर का है ये बहुत बड़ा मस्जिद है 48 लाख నకిలీ విత్తనాలను అమ్ముకున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు విలేకరులకు వెల్లడించారు నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు చురుకైన విధానంగా నిర్దిష్ట సమాచారం మేరకు ప్రత్యేక కార్యాచరణ బృందం
మెర్చల్ జోన్, రాజేంద్ర నగర్ జోన్, వ్యవసాయ శాఖ, మెర్చల్ పీస్, చేవెళ్ల పీస్ అధికారులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు నిర్వహించి 10 మందిని పట్టుకున్నారు. మోసపూరిత రైతులకు విక్రయించడానికి నకిలీ పత్తి విత్తనాలను నిల్వ చేసిన వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన 3.35 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను 14,850 ఖాళీ పౌచ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర 95 లక్షలు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అందులోని 10 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు 3,380 kgs ఆఫ్ స్పూరియస్ కాటన్ సీడ్స్ మనకి 14,350 ఈ పౌచెస్ కూడా, అంటే ఫేక్ పౌచెస్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇందులోని 3 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఒకటేమో మేడ్చల్లోని అండ్ 2 అదర్ కేసెస్ ఇన్ చేవెళ్ళ పోలీస్ స్టేషన్. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జోన్ కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది అబ్దుల్ రజాక్ అని నిర్మల్ కి చెందిన ఆయన, ఈయన కల్మేష్ పటేల్ అని, ఈయన గుజరాత్ నుంచి ఈ బీటీ కాటన్ సీడ్స్ అన్నది తెప్పించుకుని మన మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక గోడౌన్ లాగా అక్కడ పెట్టుకుని డంప్ చేసి పబ్లిక్ కి, ఎస్పెషలీ రైతులకి డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని ఇంటెన్షన్తో పనిచేస్తూ ఉన్నాడు. ఈయన కంపెనీ నుంచి మనకి ఫౌండేషన్ సీడ్స్ తీసుకుని మళ్ళా ఫార్మర్స్కి ఇచ్చి దెన్ సీడ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫార్మర్స్ అవి జిన్నింగ్కి పంపి మళ్ళా ఈయన కంపెనీకి సీడ్స్ రూపంగా ఇస్తూ ఉంటాడు. టోటలీ అబౌట్ 2013-23లో మనకి ఇయర్ అబౌట్ 5 టన్స్ ఆఫ్ సీడ్స్ వరకు సీడ్స్ గౌతమి సీడ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అందులోని 800 కేజీస్ ఆఫ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మినేషన్ టెస్ట్ ఫెయిల్ అవడం జరిగింది. జనరలీ ఈ రిజెక్టెడ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మినేషన్ టెస్ట్ ఫెయిల్ అయితే అవి డిస్ట్రాయ్ చేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఈయన ఈ హెచ్టి కాటన్ సీడ్స్ అన్నది పెట్టుకుని మళ్ళీ వికారాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగర్వా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయాన్ని తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. उसके अंडर मुझे सारे डिपार्टमेंट के साथ अटैचमेंट, 1-डे 2-डे अटैचमेंट और ट्रेनिंग करनी थी. तो इसी के चलते मैं DTO ऑफिस, डिस्ट्रिक्ट ट्रांसपोर्ट ऑफिस में ये 1-डे अटैचमेंट लिया आया था. एंड आर्टिवाल ने बहुत अच्छे से सब कुछ समझाया, पूरा ऑफिस दिखाया, उसके लिए आई एम वेरी थैंकफुल. अभी भी आगे भी मेरा नेक्स्ट 2 मंथ्स के लिए अटैचमेंट चलता रहेगा. తెలంగాణ వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారుల మాటలు వింటుంటే కళ్ళలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుందని మేదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పేదల సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ నిత్యం ఆలోచిస్తూ ప్రతి గడపకు పథకం చేరేలా చక్కటి కార్యాచరణతో అమలు చేస్తున్నారని, నేడు రాష్ట్రంలో లబ్ధి పొందని కుటుంబం లేదని అన్నారు. నాడు పేదలకు అరకొరగా అందుతున్న పథకాలు నేడు పథకాల అమలుతో తగిన బడ్జెట్ కేటాయిస్తూ అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేర ఒక్కో రంగంలో సాధించిన ప్రగతిపై 21 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా శుక్రవారం స్థానిక మాయా గార్డెన్లో మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన సంక్షేమ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులను బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటిని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తూ గత 70 ఏళ్లలో సాధించని ప్రగతిని ఈ 9 ఏళ్లలో చూసి సూచించారన్నారు. నాడు గ్రామంలో ఒకరు చనిపోతే మరొకరికి పింఛన వచ్చేదని, కానీ నేడు వయసును కూడా 57 సంవత్సరాలకు తగ్గించి బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఫైలేరియా, డయాలిసిస్ రోగులకు కూడా పింఛను అందిస్తున్నారని అన్నారు. నిజాంపేటకు వచ్చినాయి, శంకరాంపేటకు దరిదాపులకు
मन केसीआर सारे कल्याण लक्ष्य पथकम मन केसीआर सार आबे मन दलित बंद बीसी बंद अदे विधा रकर कोई आशा पेन मूड वेल पदहार दा तो कल्याण लक्ष्मी स्टार्टिंग याबल नूट पदहार उपलक्ष पदहार रूपये कल्याण लक्ष्मी शादी उपाध्यम जैसे जनल की एवर पेद प्रजो वाल खिता प्रजल मन प्रभुत्व परपाल दगरे उ वारे सेवा चेयर आलोचना द्वारा मुख्यमंत्री गार चारा संक्षेम पथका जरिए अभी मैं खचिता अंदर लब्धिदारों हर्ष व्यक्त मुख्य प्रति ऊर्जो इन संक्षेम पथकाल वाल एम अंटे आकनामिक ऐक्टिविटी अटे प्रति ऊर ग्रोथ सेंटर लाला तैयार आऊर्जो आर्थिक व्यवस्था साजिक अभिवृद्धि राव जो बीसी कुल వృత్తులకు ఇచ్చిన 100,000 రూపాయల ఆర్థిక సహాయం గౌడ గీత కార్మికులకు అందించాలని కొమరంభీం జిల్లా రెబ్బన తిర్యాని తహసీల్దారులకు మోకుతెప్ప ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పించారు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుతెప్ప ఆధ్వర్యంలో ధర్నాలు. మోకుతెప్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆకాశమంత తాటి ఈత చెట్లు ఎక్కే గౌడ గీత కార్మికులకు బీసీ కుల వృత్తుల వారిలో 100,000 రూపాయల ఆర్థిక సహాయం పథకం కూడా గౌడ కులానికి వర్తింపచేయడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ మొదటి ప్రభుత్వం ఏర్పడినట్టు నుండి ఊరూర వాడవాడల బెల్ట్ షాపులు ఏర్పడటంతో కళ్ళు నిరాధరణకు గురై గౌడ అన్నలు ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడంతో వృత్తికి దూరమవుతున్నారని అన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా అణచివేతకు కేసీఆర్ ప్రభుత్వం గుర్తు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1% జనాభా కూడా లేని బ్రాహ్మణులకు కోకపేటలో 16 ఎకరాల భూమి, కార్పొరేషన్కు 200 కోట్లు, 10 లక్షల దళిత బంధు, మిగతా కులాలకు గొర్రెలు, బర్రెలు, వ్యాన్లు ఇచ్చి 1000 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ గీత కార్మికుల ఆర్థిక ఎదుగుదలను ఏమీ చేయలేదని, కనీసం ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. మరి అలాంటి వృత్తికి మరి ఈరోజు ఏదైతే గౌడ మన కుల వృత్తులకు చేయతని ప్రకటించారో దానిలో మరి గౌడ కుల వృత్తికి 100,000 రూపాయల దాంట్లో లేకపోవడం చాలా దారుణమైన మరి అటువంటి విషయంలో మరి కేసీఆర్ గారు ఇప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా గౌడ జాతికి ఎక్కడ కూడా మరి మేలు చేసినటువంటి పథకాలను ప్రవేశపెట్టకపోవడం మరి మిగతా కులాలు అయితే ఏదైతే రాష్ట్రంలో 1% ఉన్నారో వారి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు కేటాయించి మరి అదే విధంగా రాష్ట్ర రాజధానిలో మరి 16 ఎకరాలు కేటాయించి మరి వరకు ఒక మంచి సుందర భవనం కట్టడం జరిగింది. మరి రాష్ట్ర జనాభాలో మరి ఏదైతే 12% ఉన్నటువంటి గౌడ జాతి మరి గౌడ జాతిని ఎలాంటి ఆర్థికంగా రాజకీయంగా ఆదుకోవడానికి ఎలాంటి పథకం తీసుకురావడంలో మరి ఆంతర్యం ఏమిటని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు తిర్యాని మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మా యొక్క మోకుదెబ్బ రాష్ట్ర పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా పిలుపు మేరకు ఈరోజు తిర్యాని మండలంలో మోకుదెబ్బ ఆధ్వర్యంలో మేము ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేంటంటే కులవృత్తుల కోసం ఈ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే కులవృత్తుల కోసం ఏదైతే సేయిత కింద 12 కులాలకు మాత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి అందులో మా గౌడ సంఘం కులం లేదు కాబట్టి మమ్మల్ని కూడా ఇంక్లూడ్మెంట్ చేసి మాకు కూడా ఆ కుటుంబానికి ఏదైతే 100,000 రూపాయలు ఇస్తామంటుందో ఆ 100,000 రూపాయలు కూడా మాకు కూడా ఆ చేత అందియాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. దానికి గాను ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాల్లో భాగంగా అరకిపురం కొత్తపేటలో సంక్షేమ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాల్లో భాగంగా అరకిపురం కొత్తపేట నిర్వహించిన సంక్షేమ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇందారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మంత్రి కొత్తపేట ప్రజలకు మంజూరైన సంక్షేమ పథకాలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. చేసింది లేదు, దేశంలోనే సంక్షేమం బాగా చేస్తున్న రాష్ట్రం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్తున్న సందర్భంలో తెలంగాణ బిడ్డగా గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ 10 సంవత్సరాలలో ఒక్కొక్కటి 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 తీసుకొని చూస్తూ ఉంటే
ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు గమనించాలి. ముఖ్యమంత్రి కాగానే మొదటగా ఒక సర్వే చేశారు ముఖ్యమంత్రి గారు, సకల జనుల సర్వే అని. ఇప్పుడు ఆర్కేపురం కానీ, సర్వనగర్ కానీ, జిల్లలు కూడా కానీ, మీర్పేట కానీ, తుక్కుగూడ కానీ, అదేవిధంగా మహేశ్వరం, కందుకూరు, జల్పల్లి కానీ, ఇవన్నీ ఒకటి ఒకటి సర్వే చేసుకుంటూ వచ్చారు. సర్వే చేసినప్పుడు ఒక నిమిషం ఆగండి అమ్మా, సర్వే చేసినప్పుడు అందరు ఏమనుకున్నారంటే సర్వే చేసిండు అయిపోయింది అనుకున్నారు. కానీ ఈరోజు మనం 10 సంవత్సరాల తర్వాత, 9 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే సర్వే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన కొత్తపేట చౌరస్తలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అండర్ కన్స్ట్రక్షన్ లో పని జరుగుతుంది. దాన్ని కూడా ఒక సంవత్సరంలో ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. మన అందరికీ రంగారెడ్డి డిస్టిక్ లో ఉన్న అందరికీ కూడా ఊరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మన ప్రస్తుత పేదింటి కళల సౌభాగ్యంగా కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగుతుందని ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమల్ల జగదీష్ పేర్కొన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో స్థానిక ఎంపీజీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 46 మంది లబ్ధిదారులకు తిర్యాని ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జడ్పీటీసీ అతం చంద్రశేఖర్లతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇంటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ ఉండి ఆయన ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలు ఎందరో అనేక కష్టాలను ఎదుర్కొన్నారని తెలంగాణ రాష్ట్ర సంచాక ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాక ప్రజలు కష్టాల్లో మమేకమై వారి కష్టాలను తీర్చుకుంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. తప్పకుండా మేము దానికి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం. బస్సులో లేకపోతే ఇంకేయో మాకు ఆదేశాలు వస్తాయి. ఆదేశాలు వచ్చిన తర్వాత ఆ సందర్భం కూడా మళ్ళీ మీ గౌరవ సర్పంచ్ల ఎంపీటీసీల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి మరి దేశంలో ఎక్కడ లేరు కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రిని కాపాడుకునే బాధ్యత మీ అందరి మీద ఆడపడుచుడుగా మీరు దీవిస్తేనే మరి ఆయన చల్లగుంటాడు కాబట్టి ఆయన చల్లగుంటేనే మరి మనం చల్లగుంటాం కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉండి మరి వారిని మళ్ళీ ఒకసారి మనం ముఖ్యమంత్రి చేసుకునే దిశగా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వేస్తున్నాం. జై తెలంగాణ. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రామాయపేటలో 48 గంటల పాటు అఖిలపక్షం నాయకులు బంద్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రామాయపేటలో 48 గంటల పాటు బంద్ అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. అఖిలపక్షం బంద్ నేపథ్యంలో వర్తక వ్యాపార సంస్థలు ఉదయం నుండి షాపులు మూసి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. 48 గంటల బంద్లోనైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ గతంలో 186 రోజులు లేచినా కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు స్పందించకపోవడంతో ఈరోజు మళ్ళీ మలిదశ ఉద్యమం చేపడుతూ 75వ రోజు ఈరోజు రేపు 2 రోజులు కూడా 48 గంటలు సంపూర్ణంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్లో అఖిలపక్షం నాయకులు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి రామాయంపేట ఈ ప్రాంత అభివృద్ధి కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పాటును తొందరగా ప్రకటించాలని కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిన్నటి రోజు బంద్కు పిలుపునివ్వడంతో ఈరోజు పూర్తిగా అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఈ యొక్క బంద్కు సహకరించడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించిన తర్వాత హైకోర్టులో జరిగిన విచారణకు జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు అడ్లు లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి అందులో ఒక క్రమ పద్ధతిలో లేకుండా ఉన్నటువంటి డాక్యుమెంట్లు, ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించడం జరిగిందన్నారు. వేసవి సెలవుల పూర్తయిన తర్వాత శుక్రవారం రీకౌంటింగ్ పిటిషన్పై విచారణ జరిగిందన్నారు. రీకౌంటింగ్ విషయంలో జరిగిన తప్పిదాలన్నింటినీ గౌరవ హైకోర్టు సమర్పించడం జరిగిందన్నారు. 4.5 సంవత్సరాలుగా ఎందుకని కాలయాపన చేస్తున్నారని,
రీకౌంటింగ్కి సిద్ధమని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక పిటిషన్ వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా అన్నారు. ధర్మపురి ప్రజానీకం మమ్మల్ని గెలిపిస్తే అధికారులను అడ్డం పెట్టుకుని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన తప్పులన్నింటినీ కోర్టుకు సమర్పించడం జరిగిందన్నారు. గత కొద్ది రోజులుగా ఎన్నికల రీకౌంటింగ్పై సోషల్ మీడియాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక మంత్రి హోదాలో స్ట్రాంగ్ రూమ్ తాళాలు మాయమవడం పైన విచారణ జరిపించాలన్నారు. 4.5 సంవత్సరాలు ఇప్పటికే గడిచిపోయాయని మిగిలింది కేవలం 6 నెలలు మాత్రమే అని అన్నారు. ఈ 6 నెలల సమయంలో తాము వెళ్ళి ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలని తమకు లేదని కేవలం వాస్తవాలను ధర్మపురి ప్రజానీకానికి తెలియజేయాలన్నదే తమ యొక్క ఉద్దేశమని న్యాయస్థానంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని అన్నారు. తప్పిదాలన్నీ కూడా మీరు సబ్మిషన్ చేసినాం. వాళ్ళ అడ్వకేట్ కానీ గుప్పరీశ్వర్ కానీ ఏమని మాట్లాడుతున్నారంటే మేము అన్ని కరెక్టే ఉన్నాం. అన్ని కరెక్టే ఉన్నప్పుడు 4.5 ఇయర్స్కి వెళ్ళి ఎందుకు మీరు డిలే చేస్తున్నారు? ఒక్క పిటిషన్ మీరు రికౌంటింగ్ సిద్ధమని పిటిషన్ వేస్తే సమస్య పరిష్కారం అనేది. మీరు ఇక్కడ ఐఏలు వేస్తున్నారు, ఐఏల తర్వాత సుప్రీంకోర్టు వేళ్ళు, సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ అయింది. డిస్మిస్ అయితే ఇలా ఎలక్షన్ పిటిషను జడ్జి గారి ముందుకు వస్తే దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ విషయంలో కూడా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుంది. ఏదైతే ధర్మపురి గారు ప్రజలను ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించినప్పటికీ కూడా మీరు అధికారులు అడ్డం పెట్టుకుని చేసిన తప్పిదాలన్నీ కూడా మీ కోర్టుకు సబ్మిషన్ చేస్తాం. గత కొద్ది రోజుల నుంచి ఫేస్బుక్లో కొన్ని కొన్ని పోస్టులు పెడుతున్నాడు కొప్పరీశ్వర్ సంబంధించినటువంటి ఏదైతే జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టిస్తూ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసలు స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఎక్కడ పోయినాయని చెప్పి ఒక క్యాబినెట్ మంత్రిగా నువ్వు స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి కాగితాలు ఎలక్షన్కి సంబంధించినటువంటి కాగితాలు ఎక్కడ పోయినాయని ఎందుకు దాని మీద ఎంక్వైరీ పెట్టేయాలి? దాని మీద ఎందుకు నువ్వు మాట్లాడలేదు? స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోయినాయని దాని మీద ఎందుకు నువ్వు విచారణ చేసి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నావు కదా, అసలు స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఎక్కడున్నాయని విషయం కూడా ఎందుకు మాట్లాడలే అంటే నువ్వు అధికారులు తుమ్మక్కు అయిపోయి తెలిసినా కూడా నన్ను ఓడగొట్టి ఏదో కోర్టు నుంచి కూడా తప్పు డాక్యుమెంట్ సబ్మిషన్ చేసుకుంటే మీరు రిలే ప్రాసెస్ చేస్తున్నారు. చివరిగా నాకు న్యాయం జరుగుతుంది. ఈరోజు నేను స్వయంగా హైకోర్టు నుంచి హాజరవడం జరిగింది. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ఊరూర చెరువుల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ఊరూర చెరువుల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని చింతంపల్లి, గంభీరావుపేట, పంగిడి మాదర, కొర్లక్క, గుండల గ్రామాలలోని చెరువు కట్టపై సంబరాలు జరిపారు. తిర్యాని స్థానిక కొమరంభీం చౌరస్తా నుండి మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున బతుకమ్మల బోనాలతో చలమేల వాగు ప్రాజెక్టు వరకు ర్యాలీగా వెళ్లి కట్ట మైసమ్మకు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమండ్ల జగదీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది వస్తుందని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా స్థానిక శ్రీ చైతన్య పాఠశాలపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా స్థానిక అరవింద్ నగర్లో నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి ఎందుకంత ప్రేమనో అర్థం కావడం లేదని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఈ ప్రైవేటు పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి మైదానం లేకుండా, ఫైర్ సేఫ్టీ సౌకర్యం కూడా లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారికి ఎన్నిసార్లు చెప్పినా ఫిర్యాదు చేసినప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని, వారు వెంటనే ప్రభుత్వం డీఓపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ పాఠశాలను మూసివేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. సంబంధిత పాఠశాలలోనే విద్యార్థులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తుందని, గత సంవత్సర కాలం నుంచి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. జూన్ 12 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు ప్రారంభం చేయాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గత నెల 29 నుంచి అరవింద్ నగర్లోని శ్రీ చైతన్య పాఠశాల ప్రారంభించారని ఏబీవీపీ నాయకులతో పాటు విద్యార్థులు సైతం ఆరోపిస్తున్నారు. ఈ పాఠశాలతో కుమ్మక్కైన జిల్లా విద్యాశాఖ అధికారిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని, లేనట్లయితే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. Yeah.
చెప్పాలి 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 సమాధానం చెప్పాలి ప్రభుత్వం మొదలు మీరు జగనన్న చేసిన పనిసరిపై వెంటనే తెలుసుకోవాలి రావాలి రావాలి వీఓ 29 నుంచా ఏ క్లాస్ 10th క్లాస్ ఆ ఏ స్కూల్ మరి ఎట్లా ఇంత ముందు ఎందుకు చెప్పిస్తున్నారు సిలబస్ కంప్లీట్ చేశారు 29th నుంచా 7:30 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల ముందు ధర్నాను వేయించడం జరుగుతున్నది. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పాఠశాల ప్రభుత్వ నిబంధనలను తుంగలో దక్కుతూ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా అంటే జూన్ 12వ తేదీన ఈ యొక్క స్కూల్ రీఓపెన్ చేయాలని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ చెప్పినప్పుడు కూడా ఈ యొక్క పాఠశాల యజమాని ఏదైతే వాటిని తుంగలో దక్కుతూ దాదాపు 20 నుంచి ఈ యొక్క క్లాసులు నడిపించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల వారి యొక్క తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ యొక్క విషయం మీద అనేక సార్లు మేము డిఓ కార్యాలయంలో కంప్లైంట్ చేసినప్పటికీ యొక్క డిఓ గారు ఎటువంటి స్పందన లేకుండా ఈ యొక్క స్కూల్కు కొమ్ము కాసే విధంగా ఈ యొక్క డిఓ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ యొక్క డిఓ గారు ఎవరైతే ఉన్నారో కావున వెంటనే స్పందించి ఈ యొక్క స్కూల్ పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక స్కూల్ను సీజ్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల రాబోయేటువంటి రోజుల పాటు ఈ యొక్క చైతన్య కార్పొరేట్ పాఠశాల విషయంలో ఈ యొక్క డిఓ గారిని అధికారుల నుంచి తొలగించేదాకా ఈ యొక్క ఏబిపి ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మృగశీరకార్తె సందర్భంగా దండపల్లిలో చేప మందు పంపిణీ భారీగా తరలి వచ్చిన ప్రజలు. గ్రామీణ ప్రాంతాలు ఊరు వాడ చెరువుల పండుగ ఆటపాటలు వంట వార్పుతో హోరెత్తిన గ్రామములు. జగిత్యాల పట్టణంలోని మసీదులకు 1,41,00,000 ప్రొసీడింగ్స్ అందించిన ఎమ్మెల్యే ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న డాక్టర్ సంజయ్ కుమార్. సైబరాబాద్ కమిషనరేట్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు. మెదక్ జిల్లా రామాయంపేట బంధుకు పిలుపునిచ్చిన అఖిల పక్షం నాయకులు రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.